ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిలుపు మేరకు నేడు నిజాంపేట మండల కేంద్రంలో రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనాలని టీఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించే ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను మోసపూరిత హామీలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు, వైస్ ఎంపీపీ అంజీ ఇందిర, గ్రామ సర్పంచ్ అనుష, సర్పంచ్ల ఫోరం అధ్యకులు అమర్సేనారెడ్డి, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందే కొండ్రెడ్డి, ఎంపీటీసీలు బాలరెడ్డి, రాజ్రెడ్డి, సురేష్, టీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ అజీజ్, దయాకర్, మావురం రాజు, మాజీ సర్పంచ్ సంగుస్వామి, సత్యనారాయణ స్వామి, టీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇలా మా ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, మరి రైతులు అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి ప్రతి ఎకరానికి ప్రతి గుంటకు నీరు ఇవ్వాలి, రైతులను కాపాడుకోవాలని చెప్పి మరి బ్రహ్మాండమైన ప్రాజెక్టులు కట్టుకున్నాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇలా బీజేపీలో కూడా తెలుసు, మరి దానికి మరి వారికి లాగోడికి కూడా పెట్టుబడికి కూడా మరి పసలకు 5,000 రూపాయలు కూడా రైతు బంధు కూడా మేము ఇస్తున్నాము. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఇలా తెలంగాణ రైతులను కాపాడుకున్న ఏకైక ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ పార్టీ, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఇవన్నీ మేము చేసుకుంటా పోతే మరి ఇంత పంటలు పండిస్తే మీరు మరి మేము కొనము అంటే మరి రైతులు ఎక్కడ పోవాలి? మరి కొనము అని చెప్పి ఖచ్చితంగా మరి చెప్పలే కదా, రాష్ట్రంలో అదే చెప్పలే, కేంద్రంలో అదే చెప్పలే. మేము వేరే దారి చేసుకుంటాం, మరి వేరే మేము మా రైతులను బతులాడుకుంటాం, వేరే పంట వైపు మళ్ళించుకుంటాం. మరి వాళ్ళను ఏదో ఒక మంచి సాగు సైడు, ఈ పంట కాకపోతే ఇంకేదైనా పంటలు, మంచి పంటలు పండించుకొని, నాయన మరి పంట ఉండలేదు, మీరు వేరే పంట పండించుకోవాలి, మరి కేంద్రం చేతులు ఎత్తేసింది, బీజేపీ చేతులు ఎత్తేసింది, కొంటలు కొనలేరు అని చెప్పి చెప్తే మా రైతులు వేరే దిక్కన పోతారు. మరి అదక్కడ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు, ఇక్కడ వీళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు. నోరు తెరిస్తే అబద్ధాలు. బీజేపీ అంటేనే ఒక అబద్ధాల పార్టీ. ఇలా బీజేపీ ఎమ్మెల్యేలు మరి రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట, నోరు తెరిస్తే అబద్ధాలు. ఇవి మానుకోవాలి. ఇప్పటికైనా ఖచ్చితంగా మేము నిలదీస్తాం. ఏ ఊరికి కూడా ఏ బీజేపీ నాయకుడు కానీ బీజేపీ సంబంధించిన ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా నిలదీయాలి. మనం అందరం రైతులం కూడా మరి అంటగట్టాలి. ఇలా జెండాలు పట్టుకొని తిరుగుడు కాదు బీజేపీ నాయకులారా, జాగ్రత్త. మరి మీ ఈ బలుతుంది, రేపు రైతులకు సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా మేము ఇలా మా రైతుల ప్రభుత్వం మరి 100కి ఇలా నిజాంపేట మండలి చూసినట్టయితే 100కి 99 మంది ఇలా వరి మీదనే ఆధారపడ్డారు. యాసంగి కానీ వాలకాలం కానీ పూర్తిగా మరి వరి ధాన్యం పండించే ప్రాంతం ఇలా మా నిజాంపేట మండలం. నిజాంపేటలో ప్రతి రైతు కూడా ఇలా మరి వరి మీద ఆధారపడ్డాడు.